నాగార్జున సాగర్ ఎడమ కాల్వ 2 3 జోన్ల కింద ఉన్న ఆరుతడి పంటలకు నవంబర్ 15 కల్లా నీరు విడుదల చేయాలంటూ ఏపీ సాగునీటి వినియోగదారుల సమాఖ్య కృష్ణానది యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు సమాఖ్య ప్రతినిధులు హైదరాబాద్ లో కేఆర్ఎంబి చైర్మన్ అతుల్ జైన్ ను కలిసి వినతి పత్రం అందించారు. అదే విధంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని కోరగా చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ రెండు మూడు జోన్లకు సంబంధించి మనం ఆనవాయితీ ప్రకారం నవంబర్ 15 కి సాగునీరు విడుదల చేయమని కేఆర్ఎంబి చైర్మన్ గారిని కోరటం జరిగింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకి 132 టీఎంసీలు ఉంటే 32 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాటా ఉంది. దానికి సంబంధించి ఎడమ మన ఎడమ కాలువ రెండు మూడు జోన్లలో 3,62,000 ఎకరాల్లో ఉంది. దాంట్లో మూడో జోన్లో 2,11,000 ఎకరాల్లో మామిడి పత్తి పొగాకు మిర్చి జొన్న పంటలు వేయడం జరిగింది. ఇప్పుడు నవంబర్ ఎండింగ్కి నీరు కావాలని చెప్పి ఆయన దృష్టి తీసుకెళ్ళటం జరిగింది. ఆ 32 టీఎంసీలు ఇచ్చి ఆరుతండి పంటలు రక్షించమని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అట్లాగే కృష్ణానది యాజమాన్య బోర్డు కూడా కేంద్ర ఎంఓజేఎస్ నుంచి ఎప్పుడైతే ఉత్తర్వులు వస్తాయో దానికి కూడా విజయవాడలో ఏర్పాటు చేయడానికి ఆయన సానుకూలంగా స్పందించారు.